ఇది శాశ్వతమైనది. మనం నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు సంప్రదించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది చాలామందికి అలవాటు లేని పద్ధతి. ఎవరినైనా సలహాలు తీసుకోవడానికి సంప్రదించడం అనేది చాలామంది వెనకాడుతూ ఉంటారు. వారి మట్టుకు వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ మనం జీవితంలో తీసుకునే అత్యుత్తమమైన నిర్ణయాలని మనం ఎప్పుడు చూసినా సంప్రదించాలి. మనకి కొంతమంది ఆలోచనకర్తలు ఉండాలి. కొంతమంది ఆలోచనలు మనం తీసుకోవడం నేర్చుకోవాలి. సామెతల గ్రంథం 11:14 నాయకులైన జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. మనకి అనేక మంది ఆలోచనకర్తలు ఉండాలి. చాలామంది దగ్గర ఆలోచన తీసుకోవాలి, కన్సల్ట్ చేయడం మనం నేర్చుకోవాలి. ఇంకొక లేఖన భాగం చూసుకుందాం. సామెతల గ్రంథం 15:22 ఆలోచన చెప్పేవారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పేవారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. మన జీవితంలో ఎప్పుడైతే ఆలోచనకర్తలు ఎక్కువ మంది ఉంటారో, ఎక్కువ మంది ఆలోచనలు మనం తీసుకుంటున్నామో, అప్పుడు మనం విజయ పదంలో నడుస్తాం. మనం చేసిన దాంట్లో సక్సెస్ వస్తుంది అని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది. అయితే ఈ సందర్భంలో మనం కన్సల్ట్ చేస్తున్నప్పుడు కూడా ఎవరిని సంప్రదిస్తున్నాం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనదే అన్న సంగతి తెలుసుకోవాలి. కొన్నిసార్లు మనం దురాభిమాన పాపంతో ఉండడం వలన ప్రతిదాన్ని కూడా మనం తీసేసుకుంటూ ఉంటాం. అని చెప్పాడంటే ఇంకా చేసేద్దాం అయిపోయింది, అయ్యో అయ్యో బాబాయ్ మా ఫ్రెండ్ అండి బాబు చిన్నప్పటి నుంచి నా గురించి మా వెల్విషర్ అని చెప్పి ఎవరేం చెప్తే అది చేసేసుకుంటూ ఉంటారు. అలా మనం ఎప్పుడు కూడా చేయకూడదు. సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలని. ఎవరిని కన్సల్ట్ చేయాలి? ఏబిసి 3 వర్గాల ప్రజల్ని మనం కన్సల్ట్ చేయాలి. అందులో 1 ఫ్యామిలీ, కుటుంబ సభ్యుల్ని సంప్రదించాలి. మొట్టమొదటి ఎవరండి? ఏ ఫ్యామిలీ, కుటుంబ సభ్యుల్ని సంప్రదించడం మనం నేర్చుకోవాలి. బైబిల్లో మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా నీ భార్య అయిన శారయి చెప్పిన మాట విను అని చెప్పి అన్నాడు. సో భార్యను సంప్రదించడంలో తప్పు లేదు, భర్తను సంప్రదించడంలో తప్పు లేదు. మనం సంప్రదించాలి అన్నది దేవుని యొక్క వాక్యం మనకి చెప్తుంది. అలాగే నిర్గమాకాండంలో కూడా మనం చూసినట్లయితే మోషే మామయ్య అయిన ఇత్రోలో ఒక సలహా ఇచ్చినప్పుడు ఆ సలహాను తీసుకొని తను ఎప్పుడైతే అప్లై చేశాడో మోషేకి కొంత ఉపశమనం వచ్చింది. ఇన్ని లక్షల మందిని నడిపిస్తున్న మోషే దగ్గరికి ప్రతిరోజు గొడవలే. ఎవడో ఒకడు గొడవలాడుకోడు మోషే గారి దగ్గరికి వచ్చి వాడు నేను ఎలా అన్నాడు, వీళ్ళు ఎలా అన్నారు అని చెప్పి, నాకు ఆకలిస్తుంది అన్నాడు ఒకడు, వారు తిట్టాడు అన్నాడు ఒకడు. ఎన్నో గొడవలు, లక్షల మంది గొడవలు తీర్చాలి. మోషే భక్తుడు ఒక రాయి మీద కూర్చొని వీళ్ళందరూ గొడవలు తీరుస్తూ ఉంటే టీ తాగడానికి టైం లేదు, కాఫీ తాగడానికి టైం లేదు, బ్రష్ చేసేదానికి టైం లేదు, బ్రేక్ఫాస్ట్ చేసేదానికి టైం లేదు. మామ మొత్తం అంతా చూస్తూ ఉన్నాడు, మొత్తం అంతా చూస్తున్నాడు. మోషే ఇలా అయితే ఈ ప్రజల్ని నడిపించకుండా మధ్యలోనే ఆగిపోయే పరిస్తుందని వెంటనే ఇత్రో వచ్చి ఏం చేశాడు తెలుసా, మామయ్య ఇలా కాదు, అన్ని లక్షల మంది గొడవలు నువ్వెక్కడ తీరుస్తావు, అంతకంటే కొంతమందిని ప్రముఖుల్ని నువ్వు పెట్టుకొని 70 మందిని ఏర్పాటు చేసి ఈ సమస్యలన్నీ వాళ్ళు తీరుస్తూ ఉంటారు, మరీ గడ్డు పరిస్థితులు అయితే మా వల్ల కాదు అక్కడికి వెళ్దాం పద అన్నప్పుడు నువ్వు ఒక సుప్రీంకోర్టు లాగుంటే ఆ మెయిన్ వచ్చినప్పుడు నువ్వు తీరిస్తే నీకు బాగుంటుంది వాళ్ళకి బాగుంటుంది అన్నప్పుడు తన బంధువు తన మామ ఇచ్చిన కుటుంబ సభ్యులు ఇచ్చిన ఆ సలహాను మోషే తీసుకున్నాడు గనక కాస్త ఆయాసం ప్రయాస మోషేకి తగ్గింది. అందుకనే వారు కుటుంబ సలహాలు తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. సో మనం కన్సల్ట్ చేసేటప్పుడు ఎవరిని సంప్రదించాలి మొట్టమొదట అంటే కుటుంబ సభ్యుల్ని మనం సంప్రదించడం మనం నేర్చుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఎంతోమందిని మనం చూస్తే కుటుంబ సభ్యుల్ని సంప్రదించనే సంప్రదించరు. అందుకనే పెరటి చెట్టు పెరటి మొక్క వైద్యానికి పనికిరాదు అని ఒక సామెత ఉంది. పెరట్లో ఒక మొక్క ఉంది, అది వైద్యానికి పనికొచ్చేదే కదా, అది కొంతమందికి పనికిరాదంట. ఎందుకంటే పెరట్లో ఉంది కాబట్టి. ఎక్కడో కేరళ వెళ్ళిపోయి నాకు మొక్క తెచ్చుకొని అది నవ్వులుతుంటే అబ్బాయి ఎంత నీరసం తగ్గిపోయిందండి, వెంటనే కాళ్ళ నొప్పి తగ్గిపోయింది అంటాడు. అదే మొక్క మన పెరట్లో కూడా ఉంది, అదే అక్కడ అది వేరే సార్ అని చెప్పి అంటుంటాడు. అక్కడున్న మొక్క ఇక్కడున్న మొక్క ఒకటే, కాకపోతే ఏంటంటే దూరంగా ఉన్న కొండలు నున్నగా ఉంటాయి కదా. పెరటి మొక్క వైద్యానికి పనికిరాదు. అలాగే ఇంట్లో ఉండేవారు కూడా గొప్ప జ్ఞానవంతులైనప్పటికీ, ఎంతోమందికి సలహాలు సూచనలు ఇచ్చేవారు అయినప్పటికీ కూడా వాళ్ళు మనకి పనికిమాలినలా కనిపిస్తూ ఉంటారు. అందుకోసం అని చెప్పి వాళ్ళకేం తెలియదండి అని చెప్పి అంటూ ఉంటారు కొంతమంది. పెరటి మొక్క కదా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడంటే మనం చూసినట్లయితే ప్రవక్త స్వదేశంలో హితుడు కాదు అని చెప్పన్నాడు. ప్రవక్త స్వదేశంలో హితుడు కాదు, పెద్ద లెక్క లేదు అన్నట్టుగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు వేరే ప్రాంతాలకు వెళ్తూ ఉంటే లక్షలాది మంది వేలాది మంది ఆయన మీద పడిపోతూ అద్భుతాలు స్వస్థతలు ఆశ్చర్యకార్యాలు పొందుతూ ఉంటే వారిలో ఊర్లో ఉండేవారు యేసుక్రీస్తు ప్రభువు ఎంత గొప్పవాడరా, ప్రపంచమంతా ఎలా ఆడుతున్నట్టే ఎవరు ఆయేసా
మా ఇంటి పక్కనే కదా వాళ్ళు ఉండేది. వాళ్ళ నాన్నగారు కార్పెంటర్ మంచాలు కుర్చీలు అవి చేస్తుంటారే, మొన్న మేము చైర్ చేయించుకున్నాము. ఆ యేసు గురించి చెప్తావు నువ్వు? వాళ్ళ బ్రదర్స్ అందరూ, మేము అందరం ఒకే స్కూల్ చదివాం, గోలీ పిక్కలన్నీ ఆడుకుంటూ ఉండేవారం, మేము అందరం ఒకే దుంపలు పడి అన్నట్టుగా వాళ్ళందరూ మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పుడు ఏసీ అన్నాడు, ప్రవక్త స్వదేశంలో హితుడు కాదు, ఎంత గొప్పవాడైనా సరే ఆ ఊర్లో వాళ్ళకి లోకల్గా ఉండే వాళ్ళకి ఏ అన్నట్టుగా ఉంటుంది అనమాట. పెరటి మొక్క కూడా ఏ అన్నట్టుగా ఉంటుంది, కానీ అది ఎంతో శక్తి కలిగింది. అందుకని చాలామంది ఏం చేస్తారంటే కుటుంబ సభ్యుల్ని సంప్రదించరు. వారిని ఏమనుకుంటారంటే ఏమీ తెలియదు అనుకుంటారు. ఒక ఆయన్ని ఒక భార్య ఏమంటుందంటే ఆయనకేం తెలియదండి నేనే అన్నీ అనేసి అన్నది. చాలా కోపం వచ్చింది, ఆయనకేం తెలియదు అంట, ఏమికి అన్నీ తెలుసు అంట, ఎంత ఘోరం కదా, అలాంటి పనులు మనం చేయకూడదు. అందుకోసమని ఒకరికొకరు సాటి అయిన సహాయంగా ఇచ్చాడు కనుక ఇంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ సంప్రదించుకోవాలి. ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ఏం చేద్దాం అని చెప్పి ఒకరికొకరు డిస్కస్ చేసుకోవాలి. ఆ సంప్రదింపులు అనేవి కుటుంబ సభ్యులతో ప్రారంభమవ్వాలి. కానీ చాలామంది కుటుంబంలో కానీ భార్య కానీ భర్త కానీ పిల్లలకు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ చెప్పకుండా బయట అందరికీ తెలుస్తాయి, కానీ ఇంట్లో వారికి మాత్రం తెలియదు. మాకేం చెప్పడండి, చెప్తే కదా అని చెప్పి అంటూ ఉంటారు. కన్సల్ట్ చేసేటప్పుడు మొట్టమొదటి మీరు ఎవరిని సంప్రదించాలంటే మీ కుటుంబ సభ్యుల్ని సంప్రదించడం మీరు నేర్చుకోవాలి. మీ కుటుంబ సభ్యుల్ని సంప్రదించడం మీరు నేర్చుకోవాలి. అలా సంప్రదించకుండా మీరు మీ అంతట మీరే సొంతంగా ఏదైనా పని చేశారనుకోండి ఏమవుతుంది చివరికి? ఒకసారి ఆలోచించండి, మీరు ఒక 3 లక్షలు 4 లక్షలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? మెల్లిగా జుట్టు ఇలా దూకుంటా మెల్లిగా గోక్కుంటా నీకు ఒక విషయం చెప్పాలి మరి తిట్టకూడదు అని అంటాడు ముందే. ఏం చేశారేంటి అని అంటే ఇలా మొన్న చేశాను 3 లక్షలు పోయింది అని చెప్పి అనేటప్పటికి అందరూ మొహాలు మార్చేస్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మాకేం తెలుసు, నువ్వేమో మాకు చెప్పావా చేసావా, మాకు చెప్పవు చెయ్యో, నువ్వే చేసుకున్నావు నువ్వే పడు అని ఇంట్లో వాళ్ళందరూ వదిలేస్తారు. ఏకాక్యంగా నువ్వు నుంచి ఉండిపోతావు. అదే తప్పో ఒప్పో ఫ్యామిలీ అందరిని డిస్కస్ చేసావనుకో అప్పుడు ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమనగలరు, నేను ఒక్కడే చేశానండి, మీరు కూడా చెప్పారు కదా, అందరం కలిసి చేసాం పోయిందని కాస్త ఇన్వాల్వ్ అనే చేయొచ్చాలని ఈ ఇష్యూలో కదా. అది కూడా చేయకుండా పోయేలా అయిపోతారు కొంతమంది. సో అందుకోసం అని చెప్పి మనం ఎప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ని కన్సల్ట్ చేయాలి. చూడండి, బయట ఉండే మనుషులు మీ అభివృద్ధిని చూసి ఆనందించరు, కానీ ఇంట్లో ఉండే మనుషులు ఒకరి అభివృద్ధిని ఒకరు కోరుకుంటారు, పాడైపోవాలని ఎవరు కోరుకోరు. అందుకని ఇంట్లో వారిని సలహా అడిగితే భయంతోనూ జాగ్రత్తతోనూ ప్రార్థనాపూర్వకంగానూ కొంచెం జాగ్రత్త అండి చూసుకొని చేయండి అని కాస్త సలహా ఇవ్వగలుగుతారు. బయట వాళ్ళు అయితే పోయేదాడే కదా అని చెప్పి రకరకాల సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. అందుకనే మొట్టమొదట ఇంట్లో ఉండే వారి సలహాలు తీసుకోవడం ఎంతో ఆశీర్వాదం. సో కన్సల్ట్ చేయకుండా ఏ పని కూడా చేయకూడదు. అయితే ఎవరిని మొట్టమొదటి మనం కన్సల్ట్ చేయాలి? బిగ్గరగా చెప్పండి, నోరు పెగలట్లేదా, పక్కన ఉండే వాళ్ళు సీరియస్ చూస్తున్నారు, ఇగో మావాడే అని చెప్పి కదండి. సో కన్సల్ట్ చేయడం మనం నేర్చుకోవాలి. ఏ పని చేసినా సరే ఇంట్లో వారితో చెప్పకుండా మనం ఏది చేయకూడదు. ఆలోచనకర్తలు ఉండడం చాలా మంచిది, కానీ ఆలోచనకర్తలు ఎవరో కూడా మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా కుటుంబ సభ్యుల్ని మనం కన్సల్ట్ చేయాలి, తర్వాత స్నేహితుల్ని మనం కన్సల్ట్ చేయాలి. స్నేహితులు అనేటప్పటికి మరలా ఇందులో 2 రకాల స్నేహితులు ఉంటారు. మంచి స్నేహితులు ఉంటారు, దుష్ట స్నేహితులు కూడా ఉంటారు. అందరికీ ఉంటారు, మంచోడు ఉంటాడు చెడ్డోడు కూడా ఉంటాడు. ఇద్దరు స్నేహితులు మనకి ఉంటానే ఉంటారు. ఈ మంచి స్నేహితులు దుష్ట స్నేహితులు మనకుంటారు. అది సంఘంలో ఉండేవారైతే ఏంటంటే విశ్వాసులైన స్నేహితులు, భక్తిగల స్నేహితులు, భక్తిహీనులైన స్నేహితులు సంఘంలో ఉంటారు. బయటైతే మంచి స్నేహితులు ఉంటారు, దుష్ట స్నేహితులు కూడా ఉంటారు. సో ఇప్పుడు ఎవరిని సంప్రదించి ఏ సలహా తీసుకోవాలి? దుష్ట స్నేహితులు ఉన్నారు కనుక స్నేహితుల సలహా తీసుకోమన్నారని వాళ్ళ దగ్గరికి వెళ్తామని తెలిసిన దేవుడే మొదటి కీర్తన మొదటి వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక అని దేవుడు రాయించాడు. దుష్ట స్నేహితులు మనతో పాటు ఉంటారు, కానీ వారి ఆలోచన మనం తీసుకోకూడదు. అదే విధంగా సంఘంలో ఉండేటప్పుడు కూడా మనకి క్లోజ్గా ఉండే బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, వారు సంఘంలో ఉన్నారు కదా అని చెప్పి వారి ఆలోచన తీసుకునేటప్పుడు కూడా వారు భక్తి గలవారా భక్తిహీనులా అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే భక్తిహీనుల యొక్క ఆలోచనలు వేరేగా ఉంటాయి. బైబిల్లో ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. చూసారా? మరలా చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. చూసారండి, భక్తిహీనుల ఆలోచన పనికి మాలింది, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరమైనవి అని చెప్పి దేవుడు రాయించాడు. సో భక్తిహీనులు అంటే ఎవరండి? భక్తిహీనులు అంటే ఎవరంటే రక్తహీనులు ఎలాంటి వారో సంఘంలో భక్తిహీనులు కూడా అలాంటి వారే. సమాజంలో ఏ విధంగా రక్తహీనులు ఉంటారో అలాగే సంఘంలో కూడా భక్తిహీనులు అనేవారు ఉంటారు. రక్తహీనత ఉండేవాడు ఏం చేస్తాడు? ఏ రోగం వచ్చినా ఆడిని ముందు పలకరిస్తుంది, బాగున్నావా అని చెప్పి కదండి. ఎందుకంటే వాడు రక్తహీనుడు అనమాట, రక్తం తక్కువ ఉంది, ప్రతిదానికి వారికి ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి రోగం అంటికి పోతుంటుంది, ప్రతిదానికి పడిపోతాడు వాడిని రక్తహీనుడు అంటాడు. అలాగే భక్తి తక్కువైపోయినప్పుడు, బాడీలో రక్తం తగ్గిపోయినట్టు జీవితంలో భక్తి తక్కువైపోయినప్పుడు ఆ భక్తిహీనుడు కూడా ప్రతిదానికి టెంప్ట్ అయిపోతాడు, ప్రతి పాపంలో కూడా పడిపోతాడు. సంఘంలోనే ఉంటాడు కనుక నాతో పాటు ఉన్నాడు కదా అని భక్తిహీనుడు ఆలోచన తీసుకుంటే అవి పనికిమాలిన ఆలోచనలు అని చెప్పి దేవుడు ఇక్కడ రాయించాడు. కనుక సంఘంలోనైనా సమాజంలోనైనా భక్తిహీనులైన స్నేహితులు సంఘంలో ఉండొచ్చు, అలాగే మనకి
దుష్టులైన స్నేహితులు సమాజంలో కూడా ఉండొచ్చు. అందుకనే స్నేహితుల్ని కన్సల్ట్ చేస్తున్నప్పుడు వారు ఎటువంటి వారై ఉండాలంటే విశ్వాసులైన స్నేహితులై ఉండాలి. అటువంటి వారిని మనం సంప్రదించడం అనేది మనం నేర్చుకోవాలి. అలా సంప్రదించలేనప్పుడు మన జీవితంలో మనం చాలా దెబ్బతినేస్తాం. అందుకని దుష్టుల్ని మనం సంప్రదించకూడదు. మొదటి రాజుల గ్రంథం 12:8 నుంచి మీరు చదవండి. ఇక్కడ జరిగింది ఏంటంటే, సొలొమోను యొక్క కుమారుడైన యరొబాము పరిపాలిస్తున్న సమయంలో, సొలొమోను రాజుగా ఉన్నప్పుడు అతని తండ్రి యొక్క ఆధీనంలో ఉన్న పెద్దలందరూ కూడా అప్పటికి ఇంకా ఉంటే వారిని పిలిచి ఈ యొక్క వ్యక్తి ఏమంటాడంటే, సొలొమోను కుమారుడు మీరు నాకు ఒక సలహా చెప్పాలి, నేను ఎప్పుడైతే రాజునయ్యాను దేశ ప్రజలందరూ నా దగ్గరికి వచ్చి మీ నాన్నగారు కొన్ని భారాలు మా మీద పెట్టారు బాబు, ఆ భారాలు కొంచెం తగ్గించండి బాబు అని అన్నారు, రేపు రండి అని అన్నాను, మీరు మా డాడీతో పాటు పెద్దలు కదా, మీరేం చెప్తారు సలహాలు చెప్పండి అంటే, ఆ పెద్ద మనుషులు ఏమని చెప్పారంటే, బాబు నువ్వు సౌమ్యంగా మాట్లాడు, సౌమ్యంగా మాట్లాడు, ప్రజల్ని ప్రేమగా మాట్లాడు, వారికి ఆదరణగా దీనత్వంతో తప్పకుండా అన్నట్టుగా నువ్వు మాట్లాడు అని చెప్పంటే, ఓకే మీరు వెళ్ళండి అని ఆ ఆలోచన విని పంపించినాక తన తోటి యవనస్తుల్ని కొంతమందిని పిలిచాడు, అరే రండిరా నాకు ఒక సలహా ఇవ్వండి అని పనికి అనమాట. వీళ్ళని పిలిచి ఇలాగ అంటున్నారు, దేశంలో ఉండే ప్రజలు మా పెద్దలందరూ ఏమొచ్చి వాళ్ళ ఆలోచన అడిగితే వాళ్ళు అంటున్నారు, ఓకే అండి తప్పకుండా ట్రై చేస్తానండి, తగ్గిస్తానని అంటే, జీవితకాలం నీకు దాసులుగా ఇస్రాయిలీలు ఉంటారని పెద్దవాళ్ళు చెప్తున్నారు. మీరు ఏం చెప్తారంటే, అరే పెద్దలకి ఏం తెలుసు, వాళ్ళందరూ పాత చింతకాయ పచ్చటి టైపు, వాళ్ళ సంగతి తల వదిలే, మేము చెప్తాం చూడు, వాళ్ళు మళ్ళీ రేపు వస్తారు కదా, ఒకటే మాట చెప్పు, మా నాన్నగారి నడుం కంటే నా చిటికని వేలు ఇంకా బలమైంది, మా నాన్న మిమ్మల్ని చెబుకులతో కొట్టించాడు, నేను కొరడలతో తంతాను, మా నాన్నగారు బలం మా నాన్నగారు పెట్టిన భారం కంటే ఎక్కువ భారం ఏమి పెడతాను అని చెప్పు అని చెప్పి ఈ పనికి మళ్ళీ యవనస్తులు సలహా ఇచ్చారు. ఆ సలహా ప్రకారంగానే మాట్లాడినప్పుడు రెండు కింద చీలిక అయిపోయింది. ఈ యరొబాము ఎక్కువ కాలం పరిపాలించలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా, తన తోటి పనికిమాలిన యొక్క వారి నిర్ణయాలు తీసుకున్నాడు కానీ సొలొమోను లాంటి మహాజ్ఞాని దగ్గర పెద్దలుగా ఉండే వారి ఆలోచన తీసుకోలేదు. అందుకనే ఆ యొక్క రాజ్యం పాడైపోయింది. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. మనం కన్సల్ట్ చేస్తున్నప్పుడు భక్తిహీనుల్ని, దుష్టుల్ని, ఇటువంటి వారిని మనం ఎప్పుడు కూడా సంప్రదించకూడదు. విశ్వాసులైన స్నేహితుల్ని మనం సంప్రదించడం అనేది మనం నేర్చుకోవాలి. మూడో రకమైన వర్గం, ఇంకా ఎవరిని సంప్రదించాలి, ఎల్డర్స్ లేకపోతే పాస్టర్స్, ప్రీచర్స్, ఎవరిని కావచ్చు, దైవజనులు అని మీరు అనుకోవచ్చు. బైబుల్లో మనం చూసినట్లయితే ఏదైనా పని చేయాలంటే సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళినవారు, దైవజనుల దగ్గరికి వెళ్ళేవారిని మనం చూస్తూ ఉంటాం. అందుకనే దైవజనులు కూడా మనం సంప్రదించాలి. ఇక్కడ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవజనులు అంటే సొంతగా వచ్చిన వారా, దేవుని చేత పిలువబడిన వారా, వ్యాపారం అని చెప్పి సేవ కోసం వచ్చిన వారా, లేకపోతే దేవుడే వారికి జీవనం అని చెప్పి దేవుడు పేరు పెట్టి పిలిచినందుకు కానీ దేవుని సేవలు వచ్చిన వారా అన్నది మనం ఎప్పుడు చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది దైవజనులని పేరుతో రావడం వలన కూడా అనేక మంది వారి ఆలోచనలు తీసుకొని జీవితాన్ని పాడు చేసుకునే వారిని నేను ఎంతో మందిని చూశాను. అందుకోసం అని చెప్పి మా ఇంటికి రోజు సంచి తగిలించుకొని ఒక పాస్టర్ గారు వస్తారండి, ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తుంటారండి, ఆయన ఎప్పుడు చాలా ప్రార్థనలో ఉంటారటండి అని చెప్పి అటా కబుర్లు విని వాళ్ళ మాటలు మీరు విన్నట్టయితే మీ జీవితాలు పాడైపోతాయి. అందుకోసమని చెప్పే మీరు దైవజనులు చెప్పే సో కాల్డ్ అనేవారు చాలామంది ఉంటారు. అందుకనే మనం దైవజనులు పెద్దలు అనేటప్పటికి వారు ఎవరు, వారి జీవితం ఏంటి, వారి కుటుంబ జీవితం ఏంటి, వారి కుటుంబ నేపథ్యం ఏంటి, వారి సేవలో ఎటువంటి విజయవంతంగా నడుస్తున్నారు, వారు ఎన్ని ఆత్మల్ని సంపాదించగలిగారు, వారి జీవితంలో సక్సెస్ రేట్ ఎంత, వారు ఎంత ఆత్మీయంగా దేవునికి దగ్గరగా ఉండగలుగుతున్నారు, వారు సమాజంలో అందరితో కలిసి ఉండే సేవకుల లేకపోతే ఎవరికి తెలియని మూల నుండి ఒక వ్యక్తి అనేవి కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకోసం అంటే కొన్నిసార్లు కొంచెం వైట్ డ్రెస్ వేసుకొని మంచి సంచి తగిలించుకొని వస్తే అసలు ఈయన చాలా మంచిగా నైస్గా మాట్లాడుతున్నాడండి, ఈయనే సేవకుడై ఉంటాడు అనుకుంటే మనం కొన్నిసార్లు వారి సలహాలు తీసుకున్నప్పుడు పీక లోతు మనం మునిగిపోతాం. అందుకోసం అని చెప్పి మనం సేవకుల్ని లేకపోతే సంఘ కాపర్లని పిలువబడిన వారిని కూడా సంప్రదించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. రీసెంట్గా ఒక సహోదరి నాకు ఫోన్ చేసి, నన్న చచ్చిపోవాలని ఉందన్న, చచ్చిపోదాం అనుకుంటున్నాను అన్న అని, ఎందుకమ్మా ఏం కష్టం వచ్చింది, ఎందుకు చచ్చిపోదాం అని అనుకుంటున్నావు అంటే ఏమని చెప్పిందో తెలుసా అన్న, నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నాకు జాబ్ అన్న, 50-60 వేల రూపాయలు నాకు జీతం వస్తుందన్న, నాకు 2 సంవత్సరాల పాప, నా భర్త, మేమందరం సంతోషంగా ఉన్నామన్న అన్న, నాకు ఎప్పుడు చూసినా సరే దేవుని సేవ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండేదన్న, ఎప్పుడు నేను మంచిగా పాటలు పాడుతూ ఉంటాను, దేవుని సేవలోకి వెళ్ళిపోవాలి, పాటలు ఎక్కువ పాడుతూ ఉండాలి అని చాలా ఆసక్తితో ఉండేవాడిని. మా ఇంటికి అప్పుడప్పుడు ఒక అంకులు సంచి తగిలించుకొని వచ్చేవాడు, పాస్టర్ గారు అని చెప్తూ ఉండేవాడు. పాస్టర్ గారు అని చెప్తూ ఉన్న ఆ అంకుల్ ప్రార్థన చేసి వెళ్తూ ఉంటే ప్రతిసారి ఏదో కానికిచ్చి మేము పంపిస్తూ ఉండేవారమ్మ. ఆ పాస్టర్ గారితో ఒకరోజు నేను అన్నాను, పాస్టర్ గారు నాకు సేవ చేయాలంటే చాలా ఇష్టం అండి, దేవుని సేవ చేయాలన్నా, పాటలు పాడాలన్నా నాకు చాలా ఇష్టం అండి అంటే, ఆయన వెంటనే నాకు ఒక ప్రవచనం చెప్పినట్టు చెప్పేసి, అమ్మ నువ్వు అర్జెంటుగా వచ్చే నా కుమార్తె, ఓ నా కుమార్తె దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఉద్యోగం మానేయమ్మా, నువ్వు ఉద్యోగం మానేసే, నువ్వు సేవకు వచ్చేయి, ప్రభు మరి నాకు దారి ఎలాగంటే, నేను చెప్తున్నాను కదా, నేనే స్వయంగా నా డబ్బులతో ఒక బిజినెస్ పెట్టిస్తాను,
నేనే సొంతకు ఒక బిజినెస్ పెట్టించి అదంతా నీకు ఇస్తానమ్మా, ఆ బిజినెస్ నువ్వు చూసుకో, ఆ బిజినెస్ నువ్వు చూసుకో. చూసుకుంటుంటే 50,000 ఏంది, అంతకంటే ఎక్కువ డబ్బులు నీకు దొరుకుతాయి. ఒక బిజినెస్ నుంచి నచ్చినప్పుడు వెళ్తూ ఉండొచ్చు, నువ్వు పాటలు పాడేస్తూ ఉండొచ్చు, మీటింగులు అన్నింటిలో పాడేస్తూ ఉండొచ్చు, సేవకు వెళ్ళిపోతూ ఉండొచ్చు అని చెప్పంటే, వెంటనే జాబ్ రిజైన్ చేశానండి అని చెప్పండి. జాబ్ రిజైన్ చేసింది ఆఫీస్లో కూడా అన్నారు. ఒక్కసారి ఆలోచించుకో, మంచి గవర్నమెంట్ ఉద్యోగాన్ని నువ్వు ఎందుకు మానేస్తున్నావు అని అన్నా సరే నేను లెక్క చేయకుండా జాబ్ రిజైన్ చేశాను. అయితే ఏమైందమ్మా, ఇప్పుడు ఎందుకు సావాలనుకుంటున్నావు అని చెప్పంటే, జాబ్ రిజైన్ చేసిన తర్వాత నా భర్త కూడా నన్ను వదిలేశాడన్నా, నా భర్త కూడా నన్ను వదిలేశాడు. ఇప్పుడు నేను నా 2 సంవత్సరాల బిడ్డతో కలిసి నా తండ్రి ఇంట్లో మేము ఉంటున్నాం. నాన్న కూడా చచ్చిపో అని అంటున్నాడు, విసిగిపోతున్నాడు నాతో. ఎందుకంటే ఈ రోజున నా బిడ్డని పోషించుకునే స్తోమత కూడా నాకు లేదు. ఒక 5,000-10,000 పనిచేద్దామన్నా ఇక్కడ పని కూడా నాకు దొరకట్లేదు. ఏం చేయాలో నాకు తెలియట్లేదు. పాటలు పాడేదానికి ఎవరూ నన్ను పిలవట్లేదన్నా. సువార్త ప్రకటించాలి అంటే నేను ఇప్పుడు యవనంలో ఉన్న స్త్రీని కనుక ఎక్కడికి వెళ్ళాలన్న భయం వేస్తుందన్నా, ఎక్కడ ఎవరు ఏం చేస్తారని సొసైటీ అసలు బాగోలేదన్నా. ఇప్పుడు కనిపిస్తుంది పిక్చర్ అంతా కూడా. సో ఏం చేయాలో తెలియట్లేదన్నా. పాటలు పాడేదానికి కూడా ఇంతకుముందు పిలిచేవారన్నా, ఇప్పుడు ఎవరు నన్ను పిలవట్లేదన్నా. చచ్చిపోదాం అనుకుంటున్నానన్నా. బిడ్డకి కనీసం నేను మినిమం తిండి కూడా పెట్టలేని స్థితిలో ఉన్నానన్నా. మరి ఆయన ఎవరో నీకు బిజినెస్ పెట్టిస్తామన్నారు కదమ్మా పాస్టర్ గారు, ఆయన ఎక్కడుంటాడో ఏంటో కూడా నాకు తెలియదన్నా. ఆయన అసలు ఏమీ లేదన్నా, సంచి తప్ప అలాగే తిరుగుతూ ఉంటాడంటన్నా. ఆయన అప్పటి నుంచి అడ్రస్ లేకుండా పోయాడన్నా. ఇప్పుడు ఏమైంది, 50,000 రూపాయలు 60,000 రూపాయలు జాబ్ నీ సేఫ్టీ కోసం దేవుడిస్తే దాన్ని వదిలేసి సేవ అని చెప్పి ఒక మాట అని బయలుదేరిపోయి జీవితాన్ని చావు అనే దగ్గర తీసుకొని వచ్చావు. కారణం ఏంటంటే నీకు అజ్ఞానం వలన. నువ్వు సంప్రదిస్తున్న దైవజనులైన వారు ఎటువంటి వారో అన్నది నువ్వు తప్పనిసరిగా తెలుసుకోవాలి. వారు ఎటువంటి వారు నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు నీ సంగతి ఏంటంటే సేవ లేదు, ఉద్యోగం లేదు, భర్త లేడు, బిడ్డకు పెట్టలేని పరిస్థితి, అద్దపాతాలు, చావాలనుకునే పరిస్థితి. వీటన్నిటి కారణం ఏంటి? నీకు దేవుడు ఒక జాబ్ ఇచ్చినప్పుడు చేసుకో, జాబ్ చేసుకుంటూ పాటలు పాడు. పిలిచినప్పుడు, అవకాశం దేవుడిచ్చినప్పుడు ఎక్కడో దగ్గర పాటలు పాడు, ఎక్కడో దగ్గర సాక్ష్యం చెప్పు, నీ జాబ్ నువ్వు చేసుకుంటూ ఉండు. ఒకరోజు దేవుడు నీతోనే, బిడ్డ నువ్వు సేవకురా అని నీతో మాట్లాడి, స్వరం ఇచ్చి మాట్లాడి, వాక్యం ద్వారా నీతో మాట్లాడితే అప్పుడు నువ్వు ఉద్యోగం ఏంటి, ఆస్తులన్నీ వదిలేసి కూడా అబ్రహాంలా బయటకు రా, నిన్ను దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. కానీ అబ్రహాముతో దేవుడు మాట్లాడినట్లు నీ జీవితంలో కూడా దేవుడు మాట్లాడితే అప్పుడు ఏ పని అన్నా చేయాలి. అప్పుడు జీవితంలో నువ్వు ఒక శక్తివంతమైన వ్యక్తిగా నువ్వు మారిపోతావు. సో జీవితం ఏం పాడైపోయిందండి, చావాలన్న పరిస్థితికి వచ్చింది. మళ్ళీ అన్నాను, ఏదో పని చూసుకోమ్మా, మళ్ళీ చూసుకో, ఏదో చూసుకో, ఇంకేం చేస్తావు. సో చాలామంది ఇలాగే జీవితాన్ని పాడు చేసుకుంటారు. అందుకనే దైవజనులను పిలువబడిన వారా, లేకపోతే నిజంగా దైవజనుల, వారు ఎంతవరకు విజయపదం నడుస్తున్నారు, వారి సలహాలు తీసుకున్న వారు ఎంతమంది ఆశీర్వదింపబడ్డారు, ఇవన్నీ కూడా మనం ఆలోచించి మనం నిర్ణయాలు తీసుకోవాలి. సో దైవజనుల్ని మనం సంప్రదించాలి. చాలామంది ఏం చేస్తారంటే దైవజనుల్ని సంప్రదించరు కొన్ని విషయాల్లో. ఎందుకోసం అంటే వాళ్ళు డెఫినెట్గా వద్దనే పనులు కొంతమంది చేస్తారు. అమ్మో ఇది చెప్తే పాస్టర్ గారు అలాగే ఒప్పుకోరు, అందుకోసం మనమే చేసేద్దాం అని చెప్పి కొంతమంది వెళ్ళిపోతారు. దాంతో ఏమవుతుంది, ఫినిష్ అయిపోద్ది, అప్పుడు ఫోన్ చేస్తారనమాట. మొన్నటి దిన ఒక సహోదరుడు సండే ఆఫ్టర్నూన్ వచ్చాడు. వచ్చిన తర్వాత, బ్రదర్ నా ఇంటికి అప్పులోడ్ తాళం వేసేస్తాం అంటున్నాడు అని. అయ్యో మీ ఇంటికి తాళం వేయడం ఏంటి, ఎంత అప్పు చేసావు? 80,000 రూపాయలు అప్పు చేశాను బ్రదర్, దానికోసమే వాడు అప్పులోడ్ వచ్చి ఇంటికి తాళం వేసేస్తామన్నాడు. బ్రదర్ పిల్లలిద్దరు బయటకు రాగానే వాడు ఇంటికి తాళం వేసాడండి అని మరలా ఫోన్ చేశాడు. నేను అడిగాను, ఎందుకోసం నువ్వు ఈ విధంగా అప్పు చేసావు? మరి మీరేమి అనకూడదు బ్రదర్, తిట్టకూడదు, అది అసలు సంగతి కదా. ఎందుకు చేసావు 80,000 అంటే మా అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ చేశానండి, 80,000 అప్పులు చేసి మెచ్యూర్ ఫంక్షన్ చేశాడంట. ఇప్పుడు ఏమైంది నీకు, అల్ మిగిలాయండి. అల్ అంటే ఏంటి, ఆల్బమ్ ఆవేదన, ఆ రెండు తప్పించి ఇంకేం మిగలలేదు. ఇప్పుడు ఏమైందంట, ఇల్లు అమ్మేసుకునే పరిస్థితి, బిడ్డలిద్దరు రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి. దేనికోసం, ఎందుకు మనకు చెప్పరు అలాంటి ఫంక్షన్లు చేస్తే తిడతానని చెప్పి. ఆ 80,000 రూపాయలతో నీ బిడ్డకి ఏదో కొనిపెట్టయ్యా, మంచి ఆహారం పెట్టు, మెచ్యూర్ అయింది కదా, మంచిగా ఫుడ్ పెట్టు, ఆ 80,000 రూపాయలతో నీ బిడ్డ కోసం ఏదో ఒకటి కొనిపెట్టు అని చెప్తానని బాగా ఆర్భాటంగా ఈ మధ్యన చూసారా, మెచ్యూర్ అయిన అమ్మాయితో పేరెంట్స్ కూడా డ్యాన్స్ వేస్తున్నారు. కొత్త ప్రోగ్రామ్, కొత్తగా వచ్చిన ఇవన్నీ కూడా వీటి కోసం డబ్బులు పోగొట్టేసుకోవడం, ఆస్తులు పోగొట్టేసుకోవడం, ఇల్లు అమ్ముకునే పరిస్థితి, ఇంటికి తాళం వేసే పరిస్థితి. ఎందుకు సంప్రదించరో తెలుసా, అలాంటివి చెయ్యికయ్యా, తప్పు, వాటితో నీ బిడ్డకి ఏదైనా కొనిపెట్టు, పెద్ద అయినాక మంచిగా వాళ్ళు గొప్ప ప్రయోజకులు అవుతారు, వారికి ఏదైనా అవసరం ఉంటే ఏదో ఇవ్వచ్చు అని చెప్తానని అది నచ్చక ఇలాంటి పని చేసి ఇప్పుడు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. కనుకనే మనం సంప్రదిస్తున్న వాళ్ళని ఎవరిని సంప్రదిస్తున్నామో తెలుసుకోవాలి. సంప్రదించినప్పుడు చెప్పిన మాట దైవజనుడు చెప్పినందుకు గాను వద్దు అన్న నీకు నచ్చకపోయినా అది వాక్యానుసారం అని చెప్పి దాన్ని తీసుకోవాలి. నాలుగవదిగా ఏంటంటే ఆచరించాలి, యాక్ట్. నాలుగవదిగా ఆచరించాలి. చాలామంది ఏం చేస్తారంటే
ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గర అడిగి వాక్యాన్ని ధ్యానించి అందరినీ సంప్రదించి ఇది దేవుని చిత్తం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక కొలిక్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ అంతటినీ మూట కట్టేసి పక్కన పెట్టేసి చేద్దాం అని చెప్పి ఇంకొకటి ఏమైనా చేద్దామా అని మళ్ళీ ఇంకోటి మొదలు పెడతాడు. అలాంటి వాడు ఎప్పటికీ పైకిరాడు. మనం దేవుని దగ్గర సంప్రదించి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టాలి. అప్పుడే నీ జీవితంలో నువ్వు ఆశీర్వదింపబడతావు. చాలామంది అలా నిర్ణయాలన్నింటినీ కూడా దేవుని దగ్గర సంప్రదించి దాన్ని తీసుకొచ్చి అన్ని బీరువాలు మూటలు కట్టి ఉంచుతారు. ఎప్పుడు ఏమి ఇప్పుదామా అని చూస్తారు. ఈ లోపల వయసు అయిపోద్ది, జీవితంలో ఏమీ చేసే అవకాశం లేకుండా అయిపోతుంది. నిర్ణయం తీసుకున్నప్పుడు ఇంత దైవ చిత్తానుసారంగా ఆ నిర్ణయం ప్రకారంగా అడుగు వేయడం మనం నేర్చుకోవాలి. కానీ చాలామంది అడుగు వేరు. మీరు ఎప్పుడైతే మొదటి అడుగు వేస్తారో అప్పుడు దేవుడు దారిని చూపిస్తాడు. యోర్దాన్ నదిలో ఎప్పుడైతే ఈ యొక్క సేవకులందరూ కలిసి నిబంధన మందసాన్ని పట్టుకుని యాజకులు మొట్టమొదటి అడుగు వేశారో వెంటనే ఆ యొక్క యోర్దాన్ నది ఆరిపోయిన నేలగా మారింది. ఇశ్రాయేలు అందరూ నడవగలిగారు. ఆ తొలి అడుగు వేయకముందు అది విపరీతంగా ప్రవహించే నదిగా మనం చూస్తున్నాం. కానీ అడుగు వేయగానే అప్పుడు దారంతటిని దేవుడు చూపించాడు. దేవుడు మన జీవితంలో ఎప్పుడు మొదటి మెట్టు చూపిస్తాడు. అది మనం చూసి మొదట ఒక అడుగు వేస్తే అప్పుడు దారి మొత్తం మనకు కనిపిస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే అన్నీ చేసుకొని నిర్ణయాలు తీసుకొని దాన్ని ఆచరించడం అనేది మన జీవితంలో ఉండదు. కానీ ఆచరించడం మనం నేర్చుకోవాలి. ఉద్యోగమైన, వ్యాపారమైన, వివాహమైన, ఏదన్నా కావచ్చు, అది దేవుడు మనతో మాట్లాడిన తర్వాత ఆ అడుగు వేయడం, ఆచరించడం అనేది మనం నేర్చుకోవాలి. అలా ఆచరించలేనప్పుడు మన జీవితంలో చాలా ఘోరంగా మనం కోల్పోతామన్న సంగతి మనం తెలుసుకోవాలి. కనుక ఈరోజు మనం అలా ఉన్నామా ఒకసారి ఆలోచించండి. నోవహుకి ఏం చేయాలో దేవుడు సలహా ఇచ్చిన తర్వాత దాన్ని వెంటనే ఆచరణలో పెట్టాడు. ఓడను కట్టాడు. కడదాంలే అప్పుడు ఆలోచిద్దాం, ఇంకా వర్షం పడలేదు కదా అని అనుకోలే ఏం చేశాడు, వెంటనే యాక్ట్ ఉంది అక్కడ, ఆచరించాడు, వెంటనే ఓడను కట్టాడు. అందుకే తన కుటుంబాన్ని తన్ని కాపాడుకోగలిగాడు. అబ్రహాంకి ఏం చేయాలో తెలిసిన వెంటనే ఆచరించాడు, బయటకు వచ్చాడు. అందుకే దేవుడు దీవించాడు. ఐగుప్తులో దేవుడు ఫరోకి కల ద్వారా మాట్లాడినప్పుడు ఫరోతో యోసేపు ఏమని చెప్పాడండి, రాజా 7 సంవత్సరాలు పంటలు బాగా పండుతాయి, తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుంది, నీ కలభావం అదే. కనుక మొదటి 7 సంవత్సరాలు పంటలు పండినప్పుడు నువ్వు అన్నింటినీ కూడా జాగ్రత్తగా అన్నింటినీ కూడా భద్రపరచుకుంటే తర్వాత 7 సంవత్సరాలు నువ్వు సుఖంగా ఉండొచ్చు, దీనికోసం పెద్ద పెద్ద కొట్లు కట్టండి అని సలహా ఇచ్చినప్పుడు వెంటనే యోసేపు ద్వారా దేవుడు మాట్లాడిన ఆ మాటల్ని సీరియస్గా తీసుకొని ఫరో ఏం చేశాడంటే అదేవిధంగా ధాన్యం అంతటినీ స్టాక్ ఉంచుకున్నాడు. అందుకనే తర్వాత వచ్చిన కరువులో వారు ఎంతో సుఖంగా ఉండి పక్క ప్రాంతాల వారికి కూడా, పక్క దేశాల వారికి కూడా ఆహారం ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నారు. అందుకే చరిత్రకారులు ఏమని చెప్తారంటే ఆ రోజున యోసేపు ఫరోతో చెప్పిన మాట ప్రకారంగా ఆ యొక్క ఫరో ఆచరించకపోతే, వెంటనే పని ప్రారంభించకపోతే ఈ రోజున ప్రపంచ పట్టణంలో ఈజిప్ట్ ఉండేది కాదు అని చెప్పంటారు. సో ఆ రోజున ఆచరించాడు కనుక ఈజిప్ట్ ఇప్పటికీ కూడా నిలబడింది. మనం కూడా ప్రపంచంలో ఉనికిని కలిగి ఉండాలంటే మనం కూడా ఆచరించడం నేర్చుకోవాలి. అన్నీ లేకపోతే చేద్దాం అనుకుంటున్నానండి, ఇది చేద్దాం అనుకుంటున్నానండి, అది చేద్దాం అనుకుంటున్నానండి, కనిపించిన వాళ్ళతో ఇది చేస్తానంటాడు, అది చేస్తానంటాడు, అది చేస్తానంటాడు, ఇది చేస్తానంటాడు, ఒక్కటి కూడా చేయడు. ఎందుకోసం తెలుసా, నీ జీవితంలో నీకు భయం, నువ్వు ఆచరించడానికి భయం, ఆచరించడానికి ఇంకా నీలో విశ్వాసం లేదు. మనం ఏం చేయాలన్నా దేవుని సంప్రదించి ప్రార్థించి సలహాలు తీసుకొని నిర్ణయానికి వచ్చిన తర్వాత వెంటనే దాన్ని ఆచరణలో పెట్టాలి, విశ్వాసంతో అడుగు వేయాలి. వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొని చున్నాము అన్నాడు. పైకి కనిపించిన విషయాలను బట్టి కాదు, దేవుని మీద ఉన్న నమ్మకాన్ని బట్టి అడుగులు వేస్తున్నాం అన్నది మన జీవితంలో ఉండాలి. కనుక మనం ఆచరించగలుగుతున్నామా ఒకసారి ఆలోచించండి. చాలామందిని మనం చూస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆచరించడం మానేస్తారు. కానీ మనం అలా చేయకూడదు. మనం తప్పనిసరిగా ఆచరించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆచరించినప్పుడే ఏ కార్యమైనా మన జీవితంలో జరుగుతుంది. భారతదేశానికి సువార్త ఎలా వచ్చింది అని అంటే, ఎలా వచ్చింది భారతదేశానికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడైన తోమా భారతదేశానికి సువార్తను మొట్టమొదటి తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పెంతకోస్తు తర్వాత 53 AD వీరందరూ కలిసి ఏం చేయాలి ప్రభా, మేము ఏం చేయాలి, మా పట్ల మేము ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని అందరూ చీట్లు వేసుకున్నారు. అప్పట్లో చీట్లు వేసేవారు కదా. చీట్లు వేసుకుంటున్నప్పుడు తోమాకి భారతదేశం వెళ్ళాలి అని చీటు వచ్చింది. ఇప్పుడు నిర్ణయం ఏం తీసుకోవాలి, భారతదేశం వెళ్ళాలి. అప్పుడు పార్థియా దేశం అనేవారు, పార్థియా అనేవారు. మీరు కొన్ని మ్యాప్స్లో కూడా భారతదేశం పార్థియా అని బైబిల్లో కూడా మీరు చూడొచ్చు. ఈ దేశానికి వెళ్ళాలని దేవుడు తన ప్రణాళికను తెలుసుకున్నాడు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి, ఏంటది, భారతదేశానికి వెళ్ళాలి. సో అక్కడ ఎదురు చూస్తూ నేను భారతదేశానికి వెళ్ళను, అక్కడ విపరీతమైన సంస్కృతులు వాటి మధ్యలో నేను తెలియజేస్తే నన్ను కూడా చంపేస్తారు అన్న భయంతో నేను వెళ్ళను అని అలాగే ఉంటే, ఆ రాత్రికి దేవుడు కళ్ళలో మరల మాట్లాడుతూ, తోమా
నువ్వు భారతదేశానికి వెళ్ళాలి, భారతదేశ ప్రజలను రక్షించాలి అని చెప్పినప్పుడు వెంటనే తాను నిర్ణయం తీసుకున్నాడు, నేను వెళ్తాను ప్రభా, భారతదేశానికి వెళ్తానని. ఎందుకు? దేవుడు తనకి ఏం చేయాలో ప్రణాళికను తెలియజేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? నిర్ణయం తీసుకోవాలి, యాక్ట్ అనేది చూపించాలి. వెళ్తాను ప్రభా, దానికోసం నువ్వే ఒక దారి చూపించు అనేటప్పటికి, అప్పటికీ మన భారతదేశంలో ఒక ప్రాంతంలో ఒక చక్రవర్తి పరిపాలిస్తున్నాడు, గొండోపోరెస్ అనే చక్రవర్తి. ఈ చక్రవర్తి ఏంటంటే, ఒక ప్యాలెస్ కడదాము ఈ ప్రాంతంలోని అనుకొని, దీనికోసం మిడిల్ ఈస్ట్ నుంచి ఎవరినన్నా తీసుకోండి అంటే, అప్పటికి మిడిల్ ఈస్ట్ కొంతమంది వెళ్ళేటప్పటికి తిన్నగా ఈ యొక్క అవకాశం తోమా దగ్గరికి వచ్చింది. తోమా ఒక బిల్డర్, ఒక మంచి కాంట్రాక్టర్ కింద మనం చూడొచ్చు. సో వెంటనే నేను కడతాను దాన్ని అని చెప్పి ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఇక్కడికి భారతదేశానికి తోమా వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ గోండోపోరస్ కొంత ధనం ఇస్తే దాంతో ఒక పెద్ద స్థలంలో కడుతున్నానని వెళ్ళిపోయాడు. కానీ ప్యాలెస్ కట్టలేదు, ఆ డబ్బులన్నిటితో సువార్త ప్రకటించడం మొదలు పెడతా ఉండేవాడు. ఈ యొక్క చక్రవర్తి కట్టేవా, ఎంతవరకు వచ్చిందంటే, కడుతున్నాం సార్, మీకు అంతా అయిపోయినాక ఒకేసారి చూపిస్తాను ప్యాలెస్, అప్పుడు దాకా మీరు రాకూడదు అని చెప్పి అన్నాడు. సో ధనం తీసుకెళ్తున్నాడు, కానీ థామస్ అక్కడ కట్టట్లేదు. ఒక రోజున ఈ గోండోపోరస్ అనే చక్రవర్తి యొక్క తమ్ముడు చనిపోయి పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న పాక లాంటి ఇల్లు ఇచ్చారంట. ఆ ఇల్లు చూసి, ఏంటి నాకు ఇలాంటిది ఇచ్చారని పక్కన చూస్తే పెద్ద ప్యాలెస్ ఉందంట. ఏంటి ప్యాలెస్ అని చెప్పంటే, ఈ ప్యాలెస్ భూమి మీద తోమా అనేవాడు మీ అన్నయ్య కోసం కడుతున్నాడు అన్న తర్వాత మళ్ళీ బ్రతికి లేచి వచ్చేసాడు, ప్రాణం వచ్చి లేచి కూర్చున్నాడు. వెంటనే మెలకు వచ్చి అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాడు. ఈ లోపల ఈ యొక్క చక్రవర్తి తోమాను పిలిచి, నువ్వు ఇప్పుడు దాకా ఎంత కట్టావు నాకు తెలియదు, కానీ ఈ రోజు నీకు నేను సర్ప్రైజ్ ఇస్తున్నాను, ఇప్పుడు నేను వస్తాను, ఎంతవరకు కట్టబడినా పర్లేదు, అంత నేను ఇప్పుడే చూస్తానని వెంటనే అక్కడికి వెళ్ళాడు. తేరా చూస్తే ఖాళీ స్థలం ఉంది, ఏమీ కట్టలా, చంపడానికి డిసైడ్ అయిపోతుంటే అప్పుడు ఈ చక్రవర్తి తమ్ముడు అన్నాడు, అన్నయ్య చంపొద్దు, రాత్రి నేను దేవుణ్ణి చూశాను, పరలోకానికి వెళ్ళాను, అక్కడ ఒక ప్యాలెస్ ఉంది, ఆ ప్యాలెస్ ఎవరిది అంటే నీదే, తోమా కడుతున్నాడని చెప్పి చెప్పారు అన్నప్పుడు చక్రవర్తి తోమాను వదిలేశాడు. ఆ విధంగా కావేరి ప్రాంతానికి వచ్చి అక్కడ కొంతమంది సూర్య నమస్కారం చేస్తూ ఉంటే, మీరు సూర్యుడిని ఆరాధిస్తున్నారేంటండి, సూర్యుడిని సృష్టించిన దేవుడు ఉన్నాడు కదా అని చెప్పి మాట్లాడుతుంటే వారితో వాగ్వివాదం అయినప్పుడు, సరే దేవుడు ఎవరో మనం చూద్దాం అని చెప్పంటే, ఏంటి అంటే, ఆ కావేరి నదిలో ఉన్న నీళ్లు ఇలా నేను చేతితో తీస్తాను, ఎక్కడైతే తీస్తామో ఆ నీళ్ళలో గుంట పడాలి, ఆ నీళ్లు పైకి ఇసిరితే ఆకాశంలోనే ఉండిపోవాలన్న. వెంటనే అందరూ కూడా ఇలా పైకి సూర్య నమస్కారం చేస్తూ ఇలా పైకి ఇసిరారు. కానీ ఇక్కడ గుంట పడలేదు, అక్కడ నీళ్లు నిలవలేదు. తర్వాత తోమా వచ్చాడు, ఇలా నీళ్లు తీసి ఇలా పైకి ఇసిరాడు, నీళ్లు తీసిన చోట అలా గుంట పడిపోయింది, నీళ్లు ఆకాశంలో నుంచి ఉండిపోయాయి. సుమారుగా 280 కుటుంబాలు ఆ రోజున యేసుక్రీస్తుని అంగీకరించారు. ఒక ఎంపరర్కి, 6 రాజులకి తోమా బాప్తిస్మం ఇచ్చాడు. అలా ఈ భారతదేశంలో ఈ సువార్త అనేది ప్రకటించబడింది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుడు తోమాతో ఏం చేయాలో చెప్పిన తర్వాత నిర్ణయం తీసుకొని ఆచరించకపోతే మనందరికీ యేసయ్యని గురించి తెలిసే ద్వారం ఒకటి తెరవబడేదా? ఒకసారి ఆలోచించండి. అమ్మో అనుకుని ఉంటే అయ్యేదా? ఒకసారి ఆలోచించండి. అందుకోసమని చెప్పే మనం ఏదైనా నిర్ణయం తీసుకున్న తర్వాత ఆచరించడం మనం నేర్చుకోవాలి. ప్రార్థన చేసుకుందాం, ప్రభు బలిలో ప్రవేశిద్దాం. ఇప్పటి వరకు ఏమీ సాధించకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి యవ్వన సహోదరి సహోదరుని దర్శించండి. మంచి నిర్ణయాలు తీసుకుంటూ నీకు మహిమకరమైన జీవితాన్ని జీవించే కృప దయచేయండి.